సంక్షిప్త సమాచారం ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు వ్యవసాయ ఉద్యాన రైతులపై అధిక ప్రభావం చూపుతున్నాయి నిరుడితో పోల్చితే ఈ ఏడాది మామిడి దిగుబడి దేశంలో పది శాతం వరకు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది మార్చి ఏప్రిల్ మాసాలలో కురిసిన భారీ వర్షాలు తుపాన్లు వడగండ్లు మామిడి తోటల్లోని పూత కాతను దెబ్బతీశాయని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్ భాయ్ కుందారియా పేర్కొన్నారు ఆంధ్ర తెలంగాణ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ రాష్ట్రాల్లోని తోటలకు భారీ నష్టం వాటిల్లినట్లు కేంద్ర మంత్రి సభకు వివరించారు నష్టపోయిన బాధిత రైతులకు ఆయా రాష్ట్రాలు సహాయం అందిస్తున్నాయని మంత్రి తెలిపారు లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు రెండు వేల పదమూడు పద్నాలుగులో భారత్లో మామిడి పండ్ల ఉత్పత్తి కోటి ఎనబై లక్ష టన్నులుగా నమోదైంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది నలభై శాతం దిగుబడులు తగ్గాయన్నది మార్కెటింగ్ వర్గాల అంచనా ఈ లెక్కన కనీసం పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితులు లేకపోవడం వల్ల మామిడి తోటల యజమానులు అప్పుల్లో కూరుకుపోతున్నారు